ఓం నమో నారాయణాయ మనం ఆధ్యాత్మిక జీవితంలో పురోభివృద్ధి సాధిస్తున్నాం ముందుకు వెళ్తున్నాం అంటే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా కాకుండా ముందుకు వెళ్తున్నామో అని ఎలా తెలుస్తుంది మనకి రోజు మనము నిత్య పూజ జపమో మంత్రమో భగవన్నామాన్ని జపించడమో ధ్యానమో ఏదో ఒకటి చేస్తుంటాం మరి దానివలన రోజు ప్రతిరోజు చేస్తున్నాం కాబట్టి స్లో ప్రాసెస్లో అయినా కూడా మనకి చేంజెస్ అనేవి కనిపించాలన్నమాట మన జీవితంలో కనిపిస్తే మనము ఆధ్యాత్మిక పూర్వభివృద్ధి సాధిస్తున్నాము అనడానికి అది అవి సాక్ష్యాలు అనమాట అవి ఏంటివి అనేది ఇవాళ నేను తెలియజేయబోతున్నాను అనమాట ఆధ్యాత్మిక పురోభివృద్ధి సాధిస్తున్నామంటే ముందు ఇంద్రియాలపైన అంకుశం పడుతుందండి అదేంటంటే ఎవరిని మనం చేతలతో కానీ మాటలతో కానీ మనం బాధ పెట్టమన్నమాట ఎవరైనా మనల్ని మాటలన్నా కూడా వాళ్ళని క్షమించి వదిలేస్తామన్నమాట అంతేకాకుండా వాళ్ళని ఎటువంటి ద్వేషంతో కూడా చూడమన్నమాట అలాంటి మార్పు మనకు వచ్చినప్పుడు మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఆ మార్పు వచ్చిందంటే మనలో అది అది మామూలు మార్ప అది యోగులలో కూడా వచ్చే మార్పు అనమాట అంటే మనము ఆధ్యాత్మిక పురోభివృద్ధి సాధిస్తున్నాము భగవత్ తత్వం అనేది మన లోపలికి వచ్చింది అనేది ఇది చాలా గుడ్ సిమ్టమ్ అనమాట మనం నోటి ద్వారా కానీ చేతల ద్వారా కానీ ఎవరిని ఎవరిని బాధ పెట్టమన్నమాట అది అలా వస్తుందన్నమాట అలాంటి గుణం వచ్చేస్తుంది మనకి ఓర్పు సహనం అనమాట అర్థమైందా మరి ఇంకా ఎటువంటి సమస్యలనైనా కూడా తేలిగ్గా పరిష్కరించగలిగే సామర్థ్యం కూడా వస్తుందన్నమాట సమస్యలకి భీమైపోయి భయపడి కృంగి కృషించిపోవన్నమాట మేధస్సు పెరుగుతుంది అనమాట మైండ్ పవర్ పెరుగుతుంది మైండ్ వేగంగా పనిచేయడం అనేది స్టార్ట్ అవుతుంది ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే సొల్యూషన్ దొర దొరకడం అనేది అనమాట ఏంటంటే అదంతా ఆధ్యాత్మిక పురోభివృద్ధి అంటే భగవత్ శక్తి అనేది మనలో ప్రవేశించినప్పుడు అలాంటి జరగడము చాలా సహజం కదా అంటే కాస్మిక్ ఎనర్జీ మనం ఇప్పుడు నార్మల్ పీపుల్ కాదు కాస్మిక్ ఎనర్జీ అనేది మన లోపలికి మన చుట్టూ మన చుట్టూ తిరగడం అనేది దివ్యశక్తులు అనేవి చుట్టూ ఉండడం అనేది భగవత్ శక్తి అనేది భగవత్ కృప అనేది మన మీదకి వస్తుంది అనమాట భగవంతుడి చూపు మన మీద పడడం అంటే ఆ చల్లని చూపు పడ్డప్పుడు మనం ఎంత జీవితంలో చాలా మార్పులు వస్తాయండి ఏంటంటే ముఖ్యంగా కష్టాలన్నీ పోయి సుఖాలలో తేలి ఆడతామని అదైతే అది అట్లా అవుతామని అయితే మాత్రం నేను చెప్పనండి కాకపోతే పూర్వజన్మ మన పాపకర్మల ప్రకారంగా కష్టాలను అనుభవించవలసి వస్తుంది కానీ ఆ ప్రభావం మన మీద పడదనమాట అర్థమైందా అంటే ఆ ప్రభావం మన మీద పడకుండా భగవంతుడు మనని డిజైన్ చేస్తాడనమాట కాబట్టి ఆ కష్టాలు వస్తుంటాయి పోతుంటాయి ఇంతకుముందేమో కృంగి కృషించి అనారోగ్యాల పాలయ్యే వాళ్ళము ఇప్పుడేమో మనము స్టేబుల్గా చాలా దృఢంగా ఉన్నామన్నమాట వస్తే వచ్చినాయి పోతే పోయినాయి అన్నట్టుగా అర్థమైందా తర్వాత మనకు వాక్శుద్ధి వస్తుంది కాబట్టి మనకు ఆధ్యాత్మిక పురోభివృద్ధి సాధిస్తున్నాము అంటే విశుద్ధి చక్రము ఎక్కువగా మనము జపం చేయడము ఎక్కువగా మనము నామ నామాన్ని జపించడము వాచిక జపం చేయడము మనసులో భగవంతుని స్మరించుకోవడము ఆజ్ఞా చక్ర దగ్గర స్మరించుకో స్మరించుకోవడం ఇలాంటివి జరగడం ద్వారానే మనకు ఈ మూడు చక్రాలు అనేవి తొందరగా యాక్టివేషన్ కలగడం అనేది జరుగుతుంది అనమాట ఆజ్ఞ చక్రం యాక్టివేషన్ అయినప్పుడు మూలాధార చక్రం కూడా యాక్టివేషన్ అవుతుంది అర్థమైందా అన్ని చక్రాలు యాక్టివేషన్ కావడానికి ఆస్కారం ఉంటుంది అనమాట అయితే ఇట్లా మనకి తపశ్శక్తి అనేది మనం తపస్సు చేసిన వాళ్ళతో సమానం అవుతామండి మనము కాబట్టి ఆ తపశ్శక్తి అనేది వృధా చేసుకోకూడదు అనమాట ఎవరినైనా ఎంత మనము ఎంత యోగులకే ఒక్కొక్కసారి వచ్చి వేరే వాళ్ళని చపిస్తారు కదా వాళ్ళ తపశక్తి అంతా వృధా అయిపోయి మళ్ళీ తపస్సు చేయడానికి అడవులలోకి పారిపోతారు మనకు కూడా అట్లనే తపశ్శక్తి అనేది ఉంటుంది దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలండి దాన్ని వృధా చేయకూడదు మనం ఏదన్నా వాక్శుద్ధి అంటే మనం ఏదన్నా మాట్లాడినప్పుడు అది నిజమవుతుంది కాబట్టి మనము మంచి మాట్లాడితే పర్వాలేదు మన తపశ్శక్తి ఏం వృధా కాదు కానీ కోపంలో ఏమైనా చెడుగా మాట్లాడడం అనుకోండి ఆవేశంలో ఏమైనా ఎవరినైనా అన్నం అనుకోండి అది నిజమైపోయి పాపం వాళ్ళకి ఆ విధంగా జరిగి ఆ విధంగా జరిగినందుకు వాళ్ళకు వాళ్ళని ఆ విధంగా అన్నం మనం అన్నందుకే అలా జరిగింది కాబట్టి ఆ కర్మ మళ్ళీ మన నెత్తి మీదే పడుతుంది ఇదంతా అవసరమా అని చెప్పేసి మనల్ని మనం కూడా కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించాలన్నమాట భగవంతుడు దాదాపు మనల్ని అక్కడి వరకు తీసుకొస్తాడనమాట అరిషడ్ వర్గాలను నశింపజేసి కానీ మనది కూడా ఒక బాధ్యత అనేది ఉంటుంది అనమాట మనం కూడా ఒక ఆత్మలం కదా షా అంటే శరీరాన్ని మనము పెద్దగా పట్టించుకోము అంటే శరీరం మీద వ్యామోహం అనేది కూడా తగ్గుతుంది కదా ఆధ్యాత్మిక పురోభివృద్ధి సాధిస్తున్నప్పుడు మనకు మనము ఆత్మోన్నతి సాధిస్తాం కాబట్టి మనం కొంచెం ఆలోచించాలన్నమాట కొంచెం కాదు చాలా ఆలోచించాలి ఎవరితోనైనా మనం మాట్లాడేటప్పుడు దాదాపు మౌనంగా ఉండడం ఎక్కువగా మౌనంగా ఉండడం వలన చాలా మంచి జరుగుతుంది అనమాట అర్థమైందా మౌనంగా ఉండే వ్యక్తి నిజానికి మోటివేషన్ వీడియోస్లలో కూడా నేను చాలా వరకు చెప్పిననమాట మౌనంగా ఉండడం ద్వారా మనకు సమాజంలో గౌరవం కూడా ఎక్కువగా అనమాట ఎందుకంటే లొడా లొడా వాగే వాళ్ళని చీఫ్గా చూస్తారు మౌనంగా ఉండే వాళ్ళను అరే ఇతను ఏమో గొప్పవాడు ఉన్నట్టుండి ఇతను మాట్లాడట్లేదు అసలు ఏం మాట్లాడతాడో విందా అన్నట్టుగా ఇంట్రెస్టింగ్గా ఆ వ్యక్తి మీద గౌరవభావాలు అనేవి ఏర్పడడం అనేది జరుగుతుంది అనమాట అందుకని మౌన మాట్లాడడం రాని వాళ్ళు దాదాపుగా మౌనంగా ఉండడం మంచిది మౌనంలో కూడా పెద్ద శక్తి అనమాట ఎక్కువ మౌనంగా మౌ ఉండడం మూలంగా ఏం జరుగుతుందంటే మనకు వాక్శుద్ధి ఇట్లా కూడా అనమాట మౌనంగా ఎక్కువ ఉండేవాళ్ళు సడన్గా ఏదైనా మాట్లాడే వరకు వాళ్ళు మాట నిజమైతుందనమాట కాబట్టి మౌనంగా ఉండడం కూడా ఒక వ్రతంతో సమానం మౌనవ్రతాలు చేస్తారు చూసిరు కదా మీరు మౌనవ్రతం కూడా ఆధ్యాత్మిక సంపదలలో ఒక ఒక ఆధ్యాత్మిక పురోభివృద్ధి సాధించడానికి ఒక సాధనం అనమాట అది కూడా మౌనంగా ఒక రోజు ఒక గంట నుండి స్టార్ట్ చేసి మెల్లిమెల్లిగా రెండు గంటలు మూడు గంటలు ఒక రోజు వరకు వచ్చేసి మౌనవ్రతం అనేది చేయగలగాలన్నమాట మౌనవ్రతం చాలా మంచిది అయితే సుఖదులోను కూడా మనం సమాన భావనతో ఉంటాం సుఖంలో ఏం పొంగిపోము ఇంతకుముందు ఏదైనా ఏదైనా గుడ్ న్యూస్ విన్నప్పుడు ఏదైనా ఏదైనా చాలా మంచి విషయం విన్నప్పుడు లోపల ఆనందం పెళ్ళికి ఎగరడము దుంకడము ఆహా అహా అని చెప్పేసి ఇది ఇదైపోవడము అట్లా జరుగుతుంది కదా అంటే మరీ సంతోషం ఎక్కువ అయినప్పుడు కొంతమంది పట్టరాని సంతోషంతో విచిత్రంగా ప్రవర్తిస్తారు అట్లా ప్రవర్తించామనమాట మనం సుఖంలో కూడా దుఃఖంలో కూడా దుఃఖంలో కూడా ఏడవం అనమాట ఇప్పుడు నేను రామకృష్ణ పరమహంస గారి జీవిత చరిత్ర చదువుతున్నాను ఈ నిన్న నిన్నటి వీడియోలో రామకృష్ణ పరమంస గారు పుట్టారు అయితే మొన్నటి వీడియోలో రామకృష్ణ పరమహంస గారి తల్లిదండ్రుల గురించి ఉంటుందన్నమాట తండ్రి గారు తినడానికి తిండి కూడా ఉండదు అయినా కూడా ఆయన అంటే తిండి లేక ఉపవాసం ఉంటారు అనమాట వాళ్ళు తిండి లేక అట్లా తినకుండా పడుకుంటారు అనమాట రెండు మూడు రోజులు కూడా అట్లా అట్లాంటి పరిస్థితులు ఫేస్ చేస్తారు ఎంతో కోటీశ్వరులు అయి ఉండి మొత్తము అంత ఆస్తిని అంతా పోగొట్టుకుంటాడు రామకృష్ణ పరమహంస గారి తండ్రి అయినా కూడా అతను సుఖంలోనూ చలించలేదు దుఃఖంలోనూ కూడా చలించాడనమాట సరే రెండు మూడు రోజులు మన దేవుడు మన ఇంట్లో కులదైవంకి ఉపవాసం ఉన్నాం అనుకొని హాయిగా అని చెప్పేసి పడుకో పిల్లలు పిల్లల్ని పెట్టుకొని పడుకోమని చెప్పేసి భార్యకు చెప్తాడు అనమాట అట్లా అంత దృఢంగా ఉంటాడు అనమాట ఆయన కూడా పడుకుంటాడు హాయిగా భగవంతుడే ఏదో ఒకటి మార్గం తెస్తాడు కదా అని ఆ మార్గం చూపిస్తాడు కదా అని ఆయన దృఢ నమ్మకం అన్నమాట చూడవని స్పిరిచువల్ టాక్స్ అని చెప్పేసి నేను కొత్త ఛానల్ స్టార్ట్ చేశాను తప్పకుండా ఆ కొత్త ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని అందులో మొత్తం యోగుల విషయాలు యోగుల జీవిత చరిత్రలు అవే ఉంటాయన్నమాట ఇంకా పురాణాల గురించి ఉంటాయి స్తోత్రాల గురించి కూడా ఉంటాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి లై లింక్ నేను ఆ వీడియో లింక్ నేను కామెంట్ బాక్స్లో ఇస్తాను తప్పకుండా చూడండి అయితే ఇట్లా ఇంకో విషయం ఏంటంటే మనము ఆధ్యాత్మిక పురోభివృద్ధి సాధిస్తున్నాం అనడానికి చిహ్నం ఏంటంటే అందరిలోనూ దైవాన్ని చూడగలుగుతాం ప్రతి ఒక్కరిలోనూ అర్థమైందా పరమాత్మ నిజంగా ప్రతి ఒక్కరిలోనూ ఉంటాడండి అర్థమైందండి పరమాత్మ ఉంటాడు కానీ పరమాత్మను మనం జాగృతి చేసుకోవాలి ఈ ఆధ్యాత్మిక పురోభివృద్ధి ద్వారా మన అనాహత చక్రంలో కొలువై ఉన్న పరమాత్మ జాగృతి అవుతాడు అర్థమైందండి అది అందుకని మనము ఆ విషయం తెలుసుకుంటామనమాట అందరిలోనూ పరమాత్మ ఉన్నాడు అని చెప్పేసి ఇంకోటి ఏంటంటే మనకు మనకు ఆత్మోన్నతి ఏర్పడుతుంది కాబట్టి మనము ప్రతి ఒక్కరు కూడా మనకు ఏ జన్మలోనో ఏ ప్రతి ఒక్క జన్మలోనూ సంబంధం కలిగి ఉన్నవారు అంటే మనము ఎన్నో వేల జన్మల నుంచి జన్మలు ఎత్తుతూ వస్తున్నాం కదా వేల కోట్ల జన్మలు సత్యయుగం దగ్గర నుంచి అప్పుడు మనము ఎన్ని వేల జన్ వేల కోట్ల మందితో మనం సంబంధాలు కలిగి ఉన్నాం తెలుసా చాలా మంది కోట్ల మందితో సంబంధాలు కలిగి ఉన్నాం వాళ్ళు మన పక్కింటి వాళ్ళు ఎదురింటోళ్ళు ఆ రోడ్డు మీద పోయే వాళ్ళు కూడా అయి ఉండొచ్చు అర్థమైందా అన్ వాళ్ళు ఏ తల్లో తండ్రో అక్కో చెక్ చెల్లో ఎవరో అయి ఉండొచ్చు మేనమామో మేనత్తో తాతయ్యనో అమ్మమ్మనో అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మనతో ఏదో ఒక జన్మలో సంబంధం కలిగి ఉన్న వాళ్ళే అర్థమైంది అంతెందుకు జంతువులు కుక్క నక్క పిల్లి బొద్ది ఇంకా చీమ కూడా చెప్పలేము కొంతమంది పాపకర్మలు చేసే జంతువు జన్మలు కూడా ఎత్తుతారు కదా మనతో పాటు ఏదో ఒక జన్మలో మనతో పాటు కలిసి ఉన్న వ్యక్తి వాడు పాపకర్మ ఫలితంగా కుక్కో నక్కో అయి పుట్టొచ్చుగా ఆ కుక్కే మన ఇంట్లో పెంచుకునే కుక్క అయి ఉండొచ్చుగా అట్లా కూడా జంతువులతో కూడా మనకు సంబంధ బాంధవ్యాలు అనేవి ఉంటాయన్నమాట కాబట్టి అందరూ అందరిలోనూ పరమాత్మను చూస్తాము అందరూ కూడా మనలాంటి వాళ్ళే అందరు అందరిలోనూ ఆత్మ అనేది ఉంది మనలాంటి ఆత్మయే ఉంది అని చెప్పేసి అందరితోనూ సమాన భావంగా చూడగలుగుతూ కుల మతాలు అలాంటివి ఏమి పట్టించుకోమన్నమాట అర్థమైందా మనకి ఇంకా ఈ జన్మ భగవత్ ప్రాప్తి కోసమే అని తెలిసిపోతుంది అనమాట ఎందుకంటే భగవంతుడు మనం ఆధ్యాత్మిక పురోభివృద్ధి సాధిస్తున్నప్పుడు భగవంతుడు మనకు ఆధ్యాత్మిక సంపద ఉన్నవారిని పరిచయం చేయడమో లేకపోతే బుక్స్ బుక్స్ని పరిచయం చేయడమో యోగుల బుక్స్ని పరిచయం చేయడమో లేకపోతే ఒక గురువును చూపించడమో లేకపోతే ఇప్పుడు సెల్ ఫోన్స్ మూలంగా ఇలాంటి వీడియోస్ విన్ వినగలుగుతున్నారు మీరు అనంటే అది భగవత్ కృప వల్లనే అనమాట అర్థమైందా ఇట్లా భగవంతుడు కొన్ని విషయాలు తెలియజేశాడనమాట వేరే వ్యక్తుల ద్వారానో ఇప్పుడు ప్రచార మాధ్యమాల ద్వారా సెల్ ఫోన్స్ లాంటి వాటి ద్వారా లేకపోతే గురువుల ద్వారానో లేకపోతే బుక్స్ బుక్స్ మన దగ్గరికి సడన్గా వస్తాయి అన్నమాట అట్లా మనం ఏం బుక్స్ దగ్గరికి బుక్స్ కావాలని పోము కాకపోతే బుక్స్ మన దగ్గరికి సడన్గా వచ్చేస్తాయి విచిత్రంగా అట్లా భగవంతుడు మనల్ని ముందరికి తీసుకెళ్ళడానికి ఏమి అవైలబుల్గా కావాలనో మనకి అవన్నీ మనకు ముందరికి తెచ్చి పడేస్తుంటాడు మనము మనలో ఇంట్రెస్ట్ని బట్ట అనమాట మనకు ఇంట్రెస్ట్ని బాగా మనకు శ్రద్ధ భగవంతుడి పట్ల పరితాపం ఎక్కువయ్యింది అన్నప్పుడు ఈ ఈ విధంగా చేస్తాడు భగవంతుడు ఏదో మామూలుగా నిత్య పూజ చేసి పక్కకు జరిగి తర్వాత దైనందిన కార్యక్రమాలలో మునిగిపోయి ఎంజాయ్మెంట్స్ ముచ్చట్లు సినిమాలు షికారులు ఇంకా సంసారంలో ఉన్నవారి పట్ల ప్రేమ అనురాగంతో వాళ్ళ మీద వాళ్ళ గురించే ఆలోచించడము ఇలాంటివి చేసే వాళ్ళకి భగవంతుడు దారి చూపడం అంటే కొంత కొంచెం కష్టం అనమాట కాకపోతే భగవంతుడి గురించి మనము నాలుగు అడుగులు ముందేస్తే భగవంతుడు మన వైపు పది అడుగులు వేస్తాడనమాట అర్థమైందా అట్లా కాబట్టి మనము కనీసం నిత్య పూజలో ఉన్నంతసేపు అయినా భగవంతుడి పట్ల విపరీతమైన ప్రేమానురాగాలతో అక్కడ ఫోటోలు విగ్రహాలు అనుకోకుండా నిజంగా దేవుళ్ళు ఉన్నారు అక్కడ దేవుడు నిక్షిప్తమై ఉండు అనుకోవడం కాదు అక్కడ ఉంటాడండి నిత్య పూజ చేయడం ద్వారా అక్కడ శక్తి జాగృతం అవుతుంది భగవంతుడు అక్కడ ఉంటాడు కాబట్టి అట్లా మనము భగవంతుడిని అక్కడ చూస్తూ ఉన్నావు నువ్వు అని చెప్పేసి మాట్లాడుతూ అట్లా భగవద్ జాగృతి చేసినప్పుడు మనకు భగవంతుడు జాగృతి అయ్యి మన లోపలికి కూడా పరమాత్మ ఉంటాడు కదా ప్రతి ఒక్కరిలో పరమాత్మ జాగృతి అవుతాడనమాట అదే మనకు కుండలిని అవేకనింగ్ అని అంటామన్నమాట అది మన భావనల ద్వారా భగవంతుడి పట్ల మనకున్న ప్రేమ ద్వారా అది అవేకనింగ్ అవుతుంది అనమాట ఇంకోటి ఏంటంటే ఒంటరిగా ఉండాలని అనిపిస్తుంది అండి ఇది ఒంటరిగా ఉండాలని ఎందుకు అనిపిస్తుంది అంటే మనకు వేరే వాళ్ళ ఇన్నర్ సెన్స్లు అనేవి చాలా వి విపరీతంగా తెలియడం అనేది తెలి జరుగుతుంది అనమాట ఆధ్యాత్మిక పురోభివృద్ధి సాధిస్తున్నప్పుడు ఎవరైనా మా మనతో మాట్లాడుతున్నా మాట్లాడకపోయినా వాళ్ళు ఎలాంటి వాళ్ళు పగలు ఓ మై గాడ్ చూడండి ఎట్లా ఎట్లా టపాకాయలు కాలుస్తున్నారో పగలు కూడా ఇంకా నైట్ అయితే ఇంకా పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేను అనమాట నేను పగలే ఇలా కాలుస్తున్నారు చిన్నపిల్లలు మా కాలనీలో కొంచెం భరించుకోండి అయితే ఈ ఒంటరిగా ఉండాలని అనిపించడం ఏందంటే ఆధ్యాత్మిక విషయాల పురో విషయాలను మాత్రమే మాట్లాడతారనమాట ఒంటరిగా ఉన్నా కూడా అలాంటి వాళ్ళు తారసపడితేనే మా వాళ్ళతోనే మాట్లాడతారు ఎక్కువగా ఈ ఆ ముచ్చట ఈ ముచ్చట అంటే మాట్లాడడానికి ఇష్టపడరు అనమాట ఎందుకంటే భగవంతుడు తత్వం వీళ్ళ లోపలికి వచ్చేసి భగవంతు భగవంతుడి మీదనే ఎప్పుడూ ఆలోచన అనేది భగవంతుడి మీదనే ఉంటుంది సంసారంలో ఉంటారు సంసారంలో ఉన్న బాధ్యతలన్నీ నిర్వర్తిస్తుంటారు కానీ మనసు మనసు ఒక్కటే భగవంతుడి మీద ఆరాట పడుతుంటుంది అనమాట ఇటు ఇప్పుడు ఒక గృహిణి ఉందనుకోండి చాలా చక్కగా ఆంట్లు దోముతుంది బట్టలు ఉతుకుతుంది అన్నీ చేస్తుంది ఇంట్లో వంట చేస్తుంది కానీ మనసు మాత్రం భగవంతుడి మీదే ఉంటుంది ఎట్లా అంటే ఒక పని మనిషి ఉంది ఒక పని మనిషి ఇప్పుడు మా ఇంట్లో పని మనిషి పని చేస్తూ ఉంది అయినా కూడా ఆమె మనసు అంతా ఎక్కడ ఉంటుంది ఇంట్లోనే ఉంటుంది అనమాట వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ ఇంట్లో పిల్లలు తిన్నరా లేదా ఏం వండుకున్నారా లేదా నేను దబ్బున వెళ్ళాలి నా ఇంటికి నేను అని అంటుంది ఇంట్లో పనంతా చేస్తుంది కానీ తన ఇల్లు ఇది కాదు అని చెప్పేసి ఆమె భావన అనేది ఆమె లోపల అట్లుంటుంది ఎవరి లోపల నిజంగా తన ఇల్లు కాదు కదా ఇది అట్లా మనకెట్లా అనిపిస్తుంది అంటే మనకెట్లనిపిస్తుంది సంసారంలో ఉన్నా కూడా వీళ్ళంతా మన వాళ్ళు కాదు సంసారం మనది కాదు ఏదో బాధ్యతగా చేస్తూ ఉంటాము కానీ మనసంతా భగవంతుడి మీదికి టర్న్ అయిపోతుంది అనమాట అది భగవంతుడి మీదికి టర్న్ అయిపోతుంది ఈ నిజానికి కూడా ఈ సంసారం అనేది మాయ అన్నమాట ఎన్నో లక్షల జన్మలు ఎత్తుతూ లక్షల మందితోని కోట్ల మందితోని సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకొని ఈ విధంగా ఈ జన్మ వరకు వచ్చినామన్నమాట జంతువులు జంతు జన్మలు కూడా ఎత్తుండొచ్చు జంతువులతో కూడా మనకు సంబంధాలు ఉండొచ్చు మరి ఇలాంటి సంసారం అని మాయలోబడి నిజతత్వమైన భగవంతుని తత్వాన్ని మనలోకి దించుకోకుండా కుండలిని అవీకిని కుండలిని జాగ్రత్త అనేది చేసుకోకుండా మనము ఈ విధంగానే ఉంటే ఇలా మరి కష్టం కదా మరి నెక్స్ట్ జన్మలలో మనము ఇంకా ఆధ్యాత్మిక పురోభివృద్ధి సాధించాలంటే ఈ జన్మలో కొంచెమైనా చేయాలి కదా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నవాళ్ళు కొంతమంది పూర్వజన్మలలో పురోభివృద్ధి సాధించిన వాళ్ళు మధ్యస్థాయికో లేకపోతే ఆజ్ఞా చక్రం వరకు ఎంతవరకో వస్తారు అర్థమైందా కొంత కొంతమంది భక్తి మార్గంలోకి రాగానే వెంట వెంటనే వాళ్ళకు కుండలిని ఆవేగంగా అయ్యి కుండలిని జాగృతి అయ్యి వెంట వెంటనే భగవద్ దర్శనాలు ఈ సిద్ధులు కలగడము ఇవన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా జరుగుతుంటాయి చూసినరా వాళ్ళు పూర్వజన్మలలోనే సాధనలు చేసిన వాళ్ళు అనమాట కాబట్టి ఈ జన్మలో తొందర ఫాస్ట్గా జరుగుతుంటుంది కొంతమందికి ఏమో ఇంకా నాకు భగవద్ దర్శనాలు కావట్లేదు ఏంటి అని అంటారు అంటే వాళ్ళు ఈ జన్మలోనే బహుశా స్టార్ట్ చేసినరేమో ఆధ్యాత్మిక పూర్వభివృద్ధి స్టార్ట్ అయిందేమో వాళ్ళది భక్తి మార్గంలోకి ఈ జన్మలోనే వచ్చి ఉండవచ్చు కాబట్టి అలా అనిపిస్తుంది తర్వాత వీళ్ళు ఎంత మృదువుగా మాట్లాడతారంటే మృదు స్వభావం ఎవరిలోనూ వీళ్ళు ఎవరి ఎవరితోనూ వీళ్లకు మిత్రుత్వం ఉండదు శత్రుత్వం కూడా ఉండదు మృదు స్వభావం అని చెప్పేసి వేరే అందరితోనూ అనుబంధాలు బంధాలు ఏర్పరచుకోరు అసలు అనుబంధాలు బంధాలన్నీ బూటకం అనమాట అర్థమైందా అంతా బూటకం అంతా అవసరాల కోసం ఏర్పడ్డ బంధాలే ఒక్కసారి వాళ్ళకు అవసరాలు తీర్చకపోతే అప్పుడు నిజబంధం ఏంటి అనేది తెలిసిపోతుంది అనమాట తల్లి పిల్లలకు ఒకరోజు వండి పెట్టకపోతే పిల్లలు తల్లి మీద అరుస్తారా ప్రేమగా చూసుకుంటారా లేదా అనేది అర్థమైపోతుంది అనమాట అంటే కొంచెం పెద్దగా ఇంకా చెప్తున్నా తర్వాత పిల్లలు పెద్ద అయిన తర్వాత పిల్లలు తల్లిని చూసుకోకపోతే అప్పుడు తల్లి పిల్లల్ని ప్రేమగా దగ్గరికి తీసా తిడుతుందా అనేది అప్పుడు తెలుస్తుంది అనమాట అది నిజం అనమాట భర్తకి ఒక్కరోజు వండి పెట్టకపోతే భార్యని ప్రేమగా చూసడా లేదా అనేది అది తెలుస్తుంది అనమాట భార్యకు భర్త జీతం ఇవ్వకపోతే ఇంట్లో సరుకులు తెచ్చియకపోతే అప్పుడు భార్య భర్త మీద ప్రేమ భర్త మీద ప్రేమ గురిపిస్తుందా లేదా అనేది అది తెలుస్తుంది అనమాట ఇవి బంధాలన్నీ అవసరం కోసం ఏర్పడ్డ బంధాలే కాబట్టి అన్ని బూటక బంధాలు అది ఇప్పుడు భగవంతుడు భగవంతుడి పట్ల మనము ఎంత ప్రేమతో ఉ ప్రేమతో ఉంటాం అంతే ఏం చేస్తామండి మనము కోట్లు ఖర్చు పెడతామా లక్షలు ఖర్చు పెడతామా వేల వందల ఏం ఖర్చు పెట్టాం మనసు అనేది భగవంతుని కర్పిస్తే చాలు అర్థమైందా మనసు అనేది భగవంతుని కర్పిస్తే ఆయన మనకు చూడండి ఎన్ని లాభాలు మనము ఆధ్యాత్మిక పురోభివృద్ధి సాధిస్తాము భగవత్ తత్వం మన లోపలికి వస్తుంది భగవంతుడు మనల్ని మన వెనకాల ఉండి మనల్ని ఆధ్యాత్మిక పురోభివృద్ధి సాధింపజేస్తుంటాడు ఇంత దయా దాక్షిణ్యం కర కరుణ కటాక్షాలు ఎవరి దగ్గర ఉంటాయి చెప్పండి మనం ఎన్ని చేసినా ఎంత పెట్టినా ఎవరికి మన మీద అంత ఉండదు భగవంతుడికే మన మీద అంత ఉంటుంది అనమాట ప్రేమ అర్థమైందా కాబట్టి ఈ జన్మకు కారణమైన భగవంతుడు భగవత్ సాక్షాత్కారాన్ని మనం చేసుకోవాలన్నమాట భగవంతుడే కదా ఈ జన్మకు కార ఈ జన్మ ఇచ్చింది మరి భగవంతుడి భగవత్ సాక్షాత్కారం కోసం మనం పాటు పడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్నమాట మనకు ఆధ్యాత్మిక పురోభివృద్ధి సాధిస్తున్న కొద్దీ మన హృదయము ఎప్పుడూ ఆనందంగా ఉంటుందండి ఆనందంగా ఉంటుంది ఒక్కొక్కసారేమో స్టార్టింగ్ స్టేజ్లో కుండలిని ఆవేకినిగా అయిన స్టార్టింగ్ స్టేజ్లో ఏడుపు కూడా వస్తుందండి అకారణంగా అంటే కష్టాలను త తలుచుకొని ఏడవడము కాదు అది ఏదో కారణంగా ఏడవడము కాదు అది అనవసరంగా అనవసరంగా అంటే అసలు కారణమే లేకుండా మనం ఏమీ తలుచుకోకుండానే ఏడవాలనిపిస్తుంది అనమాట అది హృదయంలో ఉన్న ఆప్యాయత కరుణ అనమాట భగవంతుడి పట్ల అనమాట అది ఒక కన్నీళ్ల రూపంలో అనమాట ఆ స్టేజ్ కూడా అనమాట అర్థమైందా ఒక్కొక్కసారి నేను ఏదన్నా ఒక స్తోత్రము చాలా రోజులైంది నేను ఎవరు దత్తాత్రేయ స్వామికి కూడా చేస్తాను అనమాట చేసేదాన్ని ఈ మధ్య విష్ణు మధ్య మధ్యలో మారుస్తూ ఉంటా అండి నేను కొన్ని రోజులు విష్ణు సహస్రనామాలు కొన్ని రోజులు రోజులు కాదు సంవత్సరాలు చేసిన లలితా సహస్రనామాలు అయితే ఇట్లా అందరికీ అందరు దేవుళ్ళు సమానమే అని అనిపిస్తుంది నాకు గురుబలం కోసం అని చెప్పేసి కొంచెం గురుబలం తగ్గింది అని అనిపించినప్పుడు నేను దత్తాత్రేయ స్వామిని ఉపాసించాను అనమాట అయితే దత్తాత్రేయ స్వామి స్తోత్రాలు గురి చరిత్ర చదివే అవకాశం నాకు అదృష్టం లేకపోయింది కాబట్టి ఎందుకంటే గురి చరిత్ర చదవాలంటే ఇంట్లో నాన్ వెజ్ గిటా ఉండకూడదు కదా అందుకని చెప్పేసి నాన్ వెజ్ వండకుండా ఉండలేము కాబట్టి గురిచరిత్ర చదవలేను కాబట్టి గురిచ చరిత్రకు సంబంధించిన ఒక స్తోత్రాన్ని యూట్యూబ్లోనే అనమాట ఇప్పుడు కాదు ఐదు ఐదు ఆరు సంవత్సరాల క్రితం రాసుకొని ఓ నాలుగు ఐదు వారం రోజులు రాసుకున్నాను అది పెద్దది అనమాట గురుచరిత్రలోని అధ్యాయాలన్నీ ఆ స్తోత్రంలో స్తోత్రం కాదు అది సాంగ్ ఆ సాంగ్లు అన్నీ ఉంటాయి అనమాట గురుచరిత్ర చదివిన ఫలితం వస్తుంది అనమాట దాన్ని నేను మన ఛానల్లో కిందికి వెళ్ళిపోయి ఉంటుందండి అది సంవత్సరం కింద పెట్టిన వీడియో అనమాట కిందికి వెళ్ళిపోయింది గురుచరిత్ర గు పారాయణం చేసిన ఫలితం అనమాట రోజు నిత్యపూజలో చదివేదాన్ని గురుబలం విపరీతంగా పెరిగిందండి దానివల్ల ఆ స్తోత్రం వలన అది స్తోత్రం కాదండి అది పాటలాగా ఉంటుంది అనమాట కాకపోతే అది పాటలాగా ఉంటుంది గురుచరిత్రలోని ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో అన్ని అధ్యాయాలు అందులో నిక్షిప్తమై ఉంటాయి అర్థమైందా ఒక గంట సేపు పడుతుందండి ఆ పాట పాడడానికి రోజు ఒక గంట సేపు పాడేదని అనమాట రోజు అనమాట రోజు గురుబలం కోసం గురుబలం వచ్చిందండి మీకు కావాలి అంటే నేను మళ్ళీ అప్లోడ్ చేస్తానండి ఆ పాట మీరు లిరిక్స్ అనేవి ఏమి ఉండదండి పాటలాగా ఉంటుంది కదా కాబట్టి మీరు రాసేసుకోవచ్చు మీరు రోజు కొంచెం రోజు కొంచెం రాసుకొని ఎప్పుడైనా వీలు చూసుకొని నిత్య పూజలోనే కాకుండా ఎప్పుడైనా టైం దొరికినప్పుడు కూడా మీరు అది పాడుకోవచ్చు అనమాట గురు చరిత్ర చదివిన పారాయణం చదివిన ఫలితం వస్తుంది ఏమి నియమ నిబంధనలు అనేవి కూడా ఏమీ ఉండవు అనమాట ఎందుకంటే గురుచరిత్రకు నేల మీద పడుకోవాలి నాన్ వెజ్ ఉండకూడదు ఇంట్లో ఇవన్నీ ఉంటాయి కదా అది ముట్టుకోవద్దు ఇది ముట్టుకోవద్దు దీని ఈస్తో ఈ పాటకి ఏమీ ఉండదు అనమాట మీకు కావాలంటే నేను అప్లోడ్ చేస్తానండి కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇంకా మనకు ఈ ఆధ్యాత్మిక పురోభివృద్ధి సాధించి సాధిస్తున్నాము ఇంకా అనడానికి సాక్ష్యాలు ఏంటంటే ఎక్కువగా భక్తి ప్రవచనాలు ఎవరైనా భక్తి కీర్తనలు పాడుతుంటే ఆ కీర్తనలు విని ఆహా అని చెప్పేసి తన్మయత్నంలోకి వెళ్ళిపోతాం అనమాట భజనలు చేయడానికి ఇష్టపడతాము మనసు ముఖ్యంగా ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి మీరు నిజంగా మనసు చంచలమైనది కదా విచిత్రమైనది మనసు మనసు వల్లనే మనం ఎన్నో నష్టాలకు గురవుతుంటాం అనమాట కావున ఆధ్యాత్మిక జీవితంలోకి రాకముందు అట్లా మనసు వలన వచ్చిన కొత్తలో కూడా కొంతమందికి గందరగోళ పరిస్థితి ఏర్పడుతుందని చాలా వీడియోలు చేసిన నేను కుండలిని అవేకనింగ్ సమయం నిన్న మొన్ననే చేసిన కుండలిని ఆవేకినింగ్ స్టార్ట్ కాగానే గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది ఏం జరుగుతుందో అర్థం కాక సతమతం అయిపోతాం అనమాట అది పూర్వజన్మ పాపకర్మలు ఎక్కువగా ఉన్నవారికి ఆ విధంగా జరుగుతుంది అనమాట అయితే మొత్తం మనసే చేస్తుంది కాబట్టి ఈ ఇప్పుడు మనకు ఆధ్యాత్మిక పురోభివృద్ధి సాధిస్తున్నాము అనడానికి నిదర్శనం ఏంటంటే మన మనసు ముందట్లాగా చంచలంగా ప్రవర్తించదనమాట మనం చెప్పినట్టు వింటదనమాట బుద్ధి మంత్రులగా అయిపోతుంది అనమాట మన మనస్సు మనము ఈ ఇట్లనే ఉండు ఈ ఊరుకో అనుకో ఎప్పుడన్నా కోపం వస్తుంది మనకి కోపం వస్తుంది కోపం రావడం కూడా మనసు మనసు వల్లనే కదా అది ఏదైనా కూడా మనసుకు సంబంధించిందే కదండి కోపం వస్తుంది ఆగు కోపం రాకు రావద్దు 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 అని చెప్పేసి అనుకున్నప్పుడు మన మనసు మాట వింటదనమాట అర్థమైందా ఎవరైనా మనకు కోపం తెప్పిస్తున్నారో మనకు అసహనం చేస్తున్నారు అంటే అసహనం కాకు అసహనం కాకు అసహనం కాకు శాంతంగా ఉండు శాంతంగా ఉండు అన్నప్పుడు మన మనసు వింటుందండి ఇది మీరు టెస్ట్ చేసి చూడండి కావలసే మీకు ఇలాంటి సందర్భం ఏదైనా వచ్చినప్పుడు మీరు టెస్ట్ చేసి చూడండి పరీక్షించండి మీరు మీ మనసు వింటదా వినదా ఇంకోటి ఏంటంటే అండి భగవంతుడిపై ప్రేమ విశ్వాసం ఎక్కువైపోతుందనమాట మనము భగవంతుడికి శరణాగతి అయిపోతాం అనమాట పూర్తిగా మనల్ని మనం అనమాట భగవంతుడికి కాబట్టి ఇంకొకటి ఏంటంటే మనం ఇంత అభివృద్ధి సాధించినప్పుడు ఇంకొకటి కూడా సాధిస్తాం అనమాట అదేంటంటే కామ వాసనలు నశిస్తాయి ఎలాంటి సంఘటనలు ఎలాంటి సిచ్యువేషన్స్లలో ఉన్నా కూడా మనకు కామం అనేది కలగదనమాట దీనివల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని చెప్పేసి కామెంట్స్ వస్తున్నాయి అనమాట నాకు వచ్చినాయి రెండు మూడు కామెంట్స్ వచ్చినాయి అండి అంటే ఇప్పుడు భక్తి మార్గంలోకి వచ్చి వస్తే కామవాసనలు వచ్చినాయి అనుకోండి అప్పుడు ఎట్లా మరి ఇంట్లో బ పెండ్లైన వాళ్ళు ఉంటారు గృహిణి ఉంటుంది అనుకోండి గృహిణి ఉంటుంది భర్త కూడా ఉంటాడు వీళ్ళు భగవద్భక్తి మార్గంలోకి వచ్చిండ్రు అప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు నేను చెప్పినవన్నీ జరిగినా పర్వాలేదు కానీ కామవాసనలు నశిస్తే మరి ఎట్లా ఇప్పుడు ఒక భార్య భర్త భార్య ఉన్నప్పుడు భర్త నాస్తి కూడా అయి ఉంటాడు అప్పుడు భార్యకి ఎట్లా మరి కామవాసనలను నశించినప్పుడు ఆమె ఎట్లా భర్తను భర్త దగ్గర కాపురం చేయగలుగుతుంది భర్త కా కాపురం చేయకపోతే ఆ కాపురం నా కాపురం గంగలో కలుస్తుంది కదా అన్నట్టుగా ఉందన్నమాట కామెంట్స్ అయితే అది నిజమే అది అది ఎవరు ఎవరికి సంభవిస్తుంది ఆధ్యాత్మిక పూర్వభివృద్ధి సాధిస్తున్న వాళ్ళకి కాపురం గంగలో కలవడం అనేది జరగదనమాట అర్థమైందా ఎందుకు జరగదు అంటే మన మనతోని మనని ముందుకు నడిపిస్తున్నదే భగవంతుడు భగవంతుడు ఎక్కడన్నా బిడ్డలమ్మనం భగవంతుడు బిడ్డలమ్మనం భగవంతుడు తన బిడ్డ కాపురాన్ని గంగలో అంటారా ఒక్కసారి ఆలోచించండి కలిపేయడు కలిపేయడు ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేను ఇంతవరకు వీడియోలలో ఏ వీడియోలలో చెప్పలేదు నేను ఇప్పుడు మనము బ్రహ్మచర్యం పాటిస్తే కుండలిని ఆవేకినింగ్ అనేది ఈజీగా అవుతుంది దానికి ఎక్కడా నిరోధం అనేది ఉండదు అనమాట మధ్యలో అయితే మరి భర్త అనేవాడు ఉన్నప్పుడు భా భర్తకు భార్య అనేది ఉన్నప్పుడు ఎలా అనంటే అది ఇష్టం ఉండదు మనకు ఇష్టం ఉండకపోయినా కూడా మనం కోరికలు అనేవి నశిస్తాయి దాదాపు సగం నశిస్తాయి అనుకుందాం కొంతమందికి పూర్తిగా నశించే అవకాశం కూడా ఉంటుంది అయితే అలా నశించినప్పుడు మీరు కాపురం కోసము మరియు మీకు ఇష్టం లేకపోయినా మీరు కాపురం కోసము మీరు కాపురం చేసినా కూడా పర్వాలేదు అన్నమాట అర్థమైందా పర్వాలేదు భగవంతుడు అక్కడ మనల్ని ఏమీ తప్పుబట్టడు ఇంకా మనకి మనకు మనకు బ్రహ్మచర్యం మీద ఎక్కువగా ఆసక్తి ఎక్కువైనప్పుడు బ్రహ్మచర్యం మీదకి మనసు లాగుతున్నప్పుడు ఈ కాపురం చేస్తున్నప్పుడు కూడా కొంతమందికి ఏడుపు అనేది కూడా వస్తుంది కొంతమంది ఆ టైంలో కూడా చాలా స్తోత్రాలు లలితా సహస్రనామ స్తోత్రాలు విష్ణు సహస్రనామ స్తోత్రాలు ఆ టైంలో కూడా మైండ్లోకి వచ్చేసి రన్ అవుతుంటాయి అనమాట ఇదేందంటే ఏం చేస్తున్నావు అని భగవంతుడు మనకి హెచ్చరించడం అనమాట కానీ కాపురం అనేది ఒకటి ఉంటుంది కదా అప్పుడు భగవంతుడినే మనం శరణాగతి అయితాం కదా భగవంతుడికే నువ్వే అంతా చూసుకో అని చెప్పాలి అర్థమైందా ఆయన ఎలా ముందరికి నడిపిస్తాడో అదే విధంగా మనం కూడా నడుస్తామన్నమాట పూర్తిగా కామవాసనలు నశిస్తాయి కొంతమందికి సగం నశిస్తాయి కొంతమందికి మెల్లిమెల్లిగా అది కూడా నశిస్తుంది కానీ మనము నశించినా కూడా భర్త కోసం మనము భర్త కోసం మనం ఇష్టం లేకపోయినా కాపురము చేసినా ఏమీ పర్వాలేదన్నమాట అర్థమైందా అదేమీ నేరం కాదనమాట అదేమీ నేరం కాదు కాబట్టి భగవంతుడినే నడి మన మమ్మల్ని నడిపించు తండ్రి నీవు ఎట్లా నడిపిస్తావో నడిపించు సేఫ్ జోన్లో అని అడుక్కోవాలన్నమాట అడిగినప్పుడు భగవంతుడు తప్పకుండా వింటాడు భగవత్ శక్తి ఏదో అక్కడ మామూలుగా భగవత్ శక్తి ఏమీ వినదు మన మాటలు వింటదా ఇంత కోట్ల మంది ఉన్నారు కదా వింటదా అన్న అనుమానాలు ఏమీ వద్దు భగవత్ శక్తి ఎన్ని మిలియన్ మిలియన్స్ మందివి కూడా మా అన్ని కోరికలు వింటదనమాట వినాలి అనుకుంటే అర్థమైందా అంటే మనం మనం చెప్పే విధానాన్ని బట్టి కాబట్టి మనం ఎలా ఎట్లాగో ఆధ్యాత్మిక పురోభివృద్ధి సాధించినాము అని అర్థం అనమాట మన కామవాసన నశించినప్పుడు కాబట్టి ఆయనని భగవంతుడినే వేడుకోవాలి ఎట్లా నడిపిస్తావో తండ్రి నువ్వు నడిపించు నీ వల్ల అయినంత నీ నువ్వు ఎట్లా నడిపిస్తే నేను అట్లా నడుస్తా అని చెప్పేసి భగవంతుడే వేడుకోవాలన్నమాట ఇక ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు భార్యభర్తలు ఇద్దరు భక్తులే అయినప్పుడు ఇంకా ఆ సమస్యనే ఉండదు ఇంకా కాబట్టి ఆ విధంగా ఉండగలగడానికి ట్రై చేయాలన్నమాట ఇంకా ఏంటంటే ఇంకొన్ని చెప్తానండి నేను మనకు ఆధ్యాత్మిక పురోభివృద్ధి సాధించిన సాధిస్తూ ఉన్నప్పుడు మనకు భగవద్ దర్శనాలు అవుతాయి అన్నమాట భగవద్ దర్శనాలు అంటే ఎలా అవుతాయి నాకు భగవద్ దర్శనాలు అయినాయి లలితా సహస్రనామం చదివే రోజులలోనే కాదు ఇప్పుడు కూడా అప్పుడప్పుడు భగవద్ దర్శనాలు అనేవి అవుతాయి అనమాట అంటే అవుతాయి ప్రత్యక్షం అవుతాడా అంటే ప్రత్యక్షం ఏం గాడ భగవంతుడు ప్రత్యక్షం ఏం గాడు కాకపోతే భగవద్ దర్శనాలు అనేవి ఎలా అవుతాయంటే మనం కళ్ళు మూసుకుంటాం ధ్యానం చేద్దామనో లేకపోతే ఈ సడన్గా పడుకుందామని చెప్పేసి బెడ్ మీదకి ఎక్కి కళ్ళు మూసుకుంటాం మూసుకోగానే ఆజ్ఞాచక్రం దగ్గర ఇప్పుడు విష్ణు సహస్రనామాలు విష్ణు ఉపాసన ఎక్కువ చేస్తున్నాను అనుకోండి నేను చేస్తున్నా ఇప్పుడు ప్రస్తుతం విష్ణు విష్ణుమూర్తికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాను అనమాట నేను అప్పుడు విష్ణుమూర్తి శేష పాపపై పడుకొని అమ్మవారి కాళ్ళు తడము అవన్నీ ఇమేజ్ మనకి ఆజ్ఞాచక్రం దగ్గర ప్రత్యక్షమవుతుంది అనమాట ఎట్లా అంటే మనం టీవీలో ఎట్లా ప్రత్యక్షం అవుతాయి సినిమాలు అవన్నీ అట్లా మనకు ఆగ్ఞా చక్రం దగ్గర క్లియర్ కట్లో భగవంతుడు కరెక్ట్గా మంచిగా కనిపిస్తుంటాడనమాట అర్థమైందా అట్లా అనమాట అంతేకాకుండా కళ్ళు తెరుచుకొని ఉన్నప్పుడు కూడా ఇంట్లో పని కదా ఇంట్లో పని చేస్తూ ఉన్నాము నేను అంట్లు దోముతున్నాను లేకపోతే బా నేను ఇల్లు ఉడుస్తున్నానో ఏదో ఒక పని చేస్తున్నా పని చేస్తున్నప్పుడు సడన్గా మనం ఏమి ఊహించుకోము సడన్గా మన కళ్ళ ముందు అంటే సజీవ రూపకంగా కాదు అది మీకు అర్థమవుతుంది అనుకుంటా నేను అర్థం చేయించగలుగుతానో లేదో మీకు అర్థమవుతుందో లేదో కానీ నేనైతే ట్రై చేస్తా ఓకేనా ఇప్పుడు కళ్ళ ముందు కళ్ళు తెరుచుకొనే ఉన్నాయి మనము మన పిల్లలు ఉన్నారనుకోండి మన పిల్లల్ని కళ్ళు తెరుచుకొని కళ్ళల్లో కనిపి చూడొచ్చు కదా కళ్ళు తెరుచుకొని కూడా పిల్లలు కళ్ళల్లో కనిపిస్తారు కదా చూడండి మీరు కళ్ళు తెరుచుకొని కనిపిస్తారు కదా అట్లనే కళ్ళు తెరుచుకొనే ఉంటాయి మనము మన పని మనం చేసుకుంటూ ఉంటే భగవంతుడు మన ముందు కనిపిస్తాడనమాట అర్థమైందా అది ఏ విధంగా చెప్పాలంటే ఒక రోబో రోబో సినిమాలో ఇట్లా ఒక స్క్రీన్ లాగా కనిపిస్తుంది చూడండి స్క్రీను కనిపిస్తుంది మామూలుగానే అట్లా స్క్రీన్ లాగా కనిపిస్తుంది అండి కనిపిస్తుంది భగవంతుడు మనకు హావభావాలు కూడా కనిపిస్తాయి టపాకాయల సౌండ్ ఎక్కువ వస్తుందండి కొంచెము ఏమి అనుకోకండి అయితే ఈ విధంగా కనిపిస్తుందండి బ్రాహ్మీ ముహూర్తంలో మనం లేవడానికి ట్రై చేస్తాము బ్రాహ్మీ ముహూర్తంలో ఫస్ట్ మనం లేవకపోయినా భగవత్ శక్తి అనేది లేపడానికి ట్రై చేస్తుంది లేపుతుంది అనమాట అర్థమైందా అలా అన్నమాట ఇట్లా అడుగు పెట్టగానే మొత్తం ఇట్లా సౌండ్స్ ఆ గుడిలోకి కూడా అడుగు పెట్టలేదు గుడి దగ్గరలో అడుగు పెట్టగానే సౌండ్స్ వినిపిస్తూనే ఉంది మేము మెల్లిగా గుడిలోకి అడుగు పెట్టగానే ఇంకా స్టేజ్ షో కనిపించింది అక్కడ నిలబడి చూస్తున్నదా చూస్తున్న దాని అల్లా కూడా అమ్మవారు ముందర కనిపించేసింది అనమాట నాకు ఇంకా కళ్ళల్లో ఇప్పటిదాకా చెప్పిన కదా కళ్ళల్లో ఎట్లా కనిపిస్తుంది అనేది అమ్మవారు కళ్ళల్లో కనిపించేసి ఇంకా నేను కళ్ళు తిరుగుతున్నాయి అనమాట తన్మ తన్మయత్వంలో లీనమయ్యి నా లోపల నుంచి ఒక నవ్వు వస్తుంది అనమాట సంతోషంతో విపరీతమైన నవ్వు వస్తుంది అనమాట అంటే అది ఆనందం అనమాట ఆనందం అట్లా మనకు అమ్మవారు మన మన లోపల పరమాత్మ అనేవాడు జాగృతి అవుతాడు కాబట్టి పరమాత్మ అనేది అనే అనేక రూపాలలో ఉంటాడు కానీ పరమాత్మ ఒక్కడే అర్థమైందా పరమాత్మ ఒక్కడే కాబట్టి అమ్మవారైనా అయ్యవారైనా ఏ దేవుని పాటలు విన్నా కూడా మనకి తన్మయత్వంలో లీనమైపోతాం అనమాట అందులో మనం ఉపాసించిన ఇన్ని రోజులు మనం పూజలు చేసిన దుర్గమ్మకి పూజలు చేసి లలితాదేవి లలితా సహసనామాలు చదివి ఉన్నా కదా నేను మహిషాసురం మర్దిని స్తోత్రం కూడా ఎప్పుడు చదివేదాన్ని దుర్గమ్మ గుడిలో ఇంకా మహిషాసురం మర్దిని స్తోత్రము అట్లా పెద్ద సౌండ్ పెట్టి అక్కడ ఒక అమ్మాయి డ్యాన్స్ చేస్తూ ఉంటే నాకు నాకు డ్యాన్స్ వచ్చేసింది అనమాట అంటే అలాంటి సందర్భాలను మనల్ని మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం అనమాట అలాంటి స్థితి భగవంతుడిస్తాడు మనము మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి మనం కూడా ప్రయత్నిస్తాము అది ప్రయత్నించడానికి ట్రై చేయాలన్నమాట అట్లా అవుతుంది అనమాట మనకి నవ్వు కూడా వస్తుంటుంది ఊగిపోతుంటాము తన్మయత్వంలో లీనం అవుతాము కళ్ళు గిట ఆ టైంలో మనం లీనం అయిపోయి కళ్ళు మూసినామనుకోండి మనకి కళ్ళు తిరుగుతాయి అన్నమాట కళ్ళు తిరిగి అనమాట అట్లా అట్లాంటి సందర్భాలు నాకైతే జరిగినాయండి మీకు కూడా జరిగినాయా కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇట్లా భావన భగవంతుడు పట్ల భావన రాగానే అంటే ఆలోచన రాగానే కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేస్తాయి అనమాట అంతటి అంతటి ఆత్రం ఆరాటం వచ్చేస్తుంది అనమాట మనకు భగవంతుడి పట్ల అంత ప్రేమ ఎక్కువైపోతుంది అనమాట అట్లా వచ్చినప్పుడు అట్లా ప్రేమ అవన్నీ ఎక్కువ అంత ఉందంటే మనం మామూలు వాళ్ళం కాదనమాట అర్థమైందా మనం మామూలు వాళ్ళం కాదు పూర్వజన్మలో నుంచే భగవంతుని ఉపాసన చేసిన వాళ్ళమే భగవంతుడి కృప అంత వేగంగా అంత తొందరగా అసలు కళ్ళ నీళ్ళు వచ్చేటంతగా అంత వచ్చింది అంటే మనము ఆధ్యాత్మిక పురోభివృద్ధి విపరీతంగా సాధించిన వాళ్ళం అన్నమాట ఓకేనా అండి ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం ఓం నమో నారాయణాయ